సంగారెడ్డి జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. తాము ఓల్డ్ స్టూడెంట్స్ మని ఓ టీచర్తో పరిచయం పెంచుకుని ఇంట్లోని నగదు బంగారం తీసుకుని బుడాయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో లక్ష్మీనారాయణ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఓ రోజు ఆయన మార్కెట్ యార్డ్ సమీపంలో మద్యం సేవిస్తున్నారు. ఆ సమయంలో అటువైపు ఇద్దరు యువకులొచ్చారు. తాము అతని ఓల్డ్ స్టూడెంట్స్ మని, అతని వద్దే పాఠాలు నేర్చుకున్నామని, గుర్తున్నామా మాస్టారు అంటూ మాటలు కలిపారు. వీరి మధ్య చనువు ఏర్పడటంతో తరచూ కలిసి మద్యం తాగుతుండేవారు. ఈ క్రమంలో మద్యం తాగుతుండగా స్టఫ్ అయిపోయింది. తినేందుకు ఏవైనా తీసుకొస్తామని చెప్పి లక్ష్మీనారాయణ బైక్ తీసుకుని వెళ్లారు. అయితే బైక్ తాళంచెవి, ఇంటి తాళంచెవి ఒకే కీచేన్కి ఉన్నాయి. అది గమనించిన ఆ వ్యక్తులు నేరుగా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లారు. బీరువా తాళాన్ని పగలగొట్టి ఇంట్లో ఉన్న 30 లక్షల నగదు, పత్తులాల బంగారాన్ని లూటీ చేశారు. కేవలం 14 నిమిషాల్లోనే వారు దొంగతనం పూర్తి చేసుకున్నారు. స్టఫ్ తెస్తామని వెళ్లిన వాళ్లు ఎంతకీ రాకపోవడంతో లక్ష్మీనారాయణ కంగారు పడ్డారు. ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంటి తలుపు తాళం లేకుండా గడియపెట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న డబ్బు, బంగారు నగలు కనిపించలేదు. వెంటనే సమీపంలోని పోలీసులకు కంప్లైంట్ చేశారు మాస్టారు. ఆ వ్యక్తులు తనకు 2 నెలల క్రితం పరిచయం అయ్యారని, తమది సంగారెడ్డి అని చెప్పారని, పేర్లు మాత్రం చెప్పలేదని పోలీసులకు చెప్పాడు. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బును ఇంట్లో దాచుకున్నానని, ఆ నగదుతో ఫ్లాట్ కొనుక్కుందామని భావించానని వివరించారు. ఇంతలో ఇలా జరిగిందని బాధితుడు వాపోయాడు. అతని కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నామని SI వెల్లడించారు.